మరి నెబోతా నెబోతా కూర్చో మరి కమ్మటి కథ చెప్తా అంటే నెబోతా ఇట్లానే గారు కూడా మారిపోయిండు. ఏం చేయాలి? పూర్తిగా చెప్తే గానీ మనకు నిద్ర పట్టదు. నెబోతా చిప్పు నువ్వు దొరికినావు కదా, మిగిలిన కథ నీకు చెప్తావు. ఏం కథ? చదేరా, పాండవులకు అందరు కలిసి జంగల్ పోతారు చూడు. నెబోతా పాండవనవాసం పోయి అట్లా యశ్వడు తొడగొడతాండు, పోయి సాయిత్రం ఏడుస్తాను. ఏ సోడు తొడగొడతాడు సాయిత్రం ఏడుస్తాను. ఏ సోడు తొడగొడతాడు సాయిత్రం ఏడుస్తాను. ఏ సోడు తొడగొడతాడు సాయిత్రం ఏడుస్తాను. ఇదంతా ఎవరు చూసింది అనుకున్నావు? ఎన్టీ ఓడి చూసింది బిడ్డ. ఎన్టీ ఓడి అంటే ఏమనుకున్నావు? విశ్వామిత్రుడు. హిందుస్థాన్ లో కసండి యాక్టర్ లేనే లేడు. కాళ్ళెక్క ఎవ్వరు యాక్టింగ్ చేయలేడు అయ్యి, జబర్దస్త్ చేస్తాడు. కానీ ఏం చేస్తాడు? ఫాల్తు కాళ్ళెక్క భీమనేశం కట్టింది కదా, గదా పట్టుకుని పిస్తా ఉన్నాడు. అంతే భయ్, పాత పెట్టెలో పిచ్చాడు అంటే గట్లనే ఉంటాయి. కానీ ఏం చేస్తాడు? గదా పట్టుకుని పిస్తా ఉన్నాడు. గప్పుడు వారి అప్పుడు సేకు మిగతా కథ చెప్తాను. ఇలా ఇంటి వాడు గదా పట్టుకొని పిసుకెళ్తాడా? ఇది ఎవడు చూసిండు అనుకున్నావు? గవాస్కర్ చూసిండు. గవాస్కర్ బ్యాట్ పట్టుకొని పిసుకెళ్తా ఉంటాడు. ఇది కపిల్ దేవ్కు నచ్చాల. కపిల్ దేవ్ రవి శాస్త్రి చెప్పిండు. రవి శాస్త్రి బడా గుసా మీద సర్రన కారేసుకొని పోయి కన్నాబాన్ని పిలుచుకొచ్చిండు. కన్నాబా అంటే ఎవరు అనుకున్నావు? హిందుస్థాన్ లో గస్మంట ఆర్టిస్ట్ నిర్మల జయప్రద సిస్టర్, మీనాక్షి శేషాద్రి డాక్టర్, శ్రీదేవి భానుప్రియల కజిన్ సిస్టర్, హేమమల్లి మనవరావు. ఆ విషయం టిప్పు సుల్తాన్కి నచ్చలేదు. రుద్రమదేవి టిప్పు సుల్తాన్ ఓ కప్పు కాఫీ తాగి ఛత్రపతి శివాజీతో యుద్ధం చేసి శ్రీకృష్ణుడి చేతిలో ఓడిపోయారు. కన్నమ్మ డాన్స్ చేస్తుంది. కన్నమ్మకి పోటీగా ఏమమల్లి డాన్స్ చేయమన్నాడు. ఎవరు? రాజబాబు. రాజబాబు చెబుతే ఏమమల్లి ఇలా రాజబాబు సర్ణ బయడు వేలగిరి పిలుచుకొచ్చాడు. వేలగిరి నెత్తి మీద ఉండేసి హేమమల్లి డాన్స్ చేయమన్నాడు. అప్పుడు హేమమల్లి రమణారెడ్డి ఇద్దరు డాన్స్ మొదలు పెట్టిండు. ఇదంతా ఎవడు చూస్తాడు అనుకున్నావు? మహమ్మద్ బీన్ తుగ్లక్ చూస్తాడు. తుగ్లక్ అంటే ఎవడు? ఇంకా నన్ను వదిలేరా, అదే పొడ్డున పడ్డ చేప తీర్ణయిపోయింది నా బతుకు. ఏంటి బాబు ఏమన్నా? పొడ్డున పడ్డ చేప నన్నావా? శుభం పద. ఇదెక్కడ కూడా రా, బయట పులుల్లా ఉంటాం, ఇంటికి వచ్చేసరి పిల్లుల్లా తయారవలసి వస్తుంది. ఏం చేస్తావురా కర్మ? ఇంటి ఆవిడ ఆయన చూడక ముందే మన గదులు తురుపదం పద. ఆళం వేసుందిరా. చచ్చావన్నమాట. ఏం చేస్తాం పిలు. గోపాలం గారు, కాంతం గారు వచ్చారా? ఎవరు? రామబాబా ఎంత రామలక్ష్మణులా ఉంటారా ఇద్దరు. ఇలాగే హాయిగా కలకాలం ఆనందంగా ఆరోగ్యంగా ఉండనాయనా? చాలా థాంక్స్ అండి. మాకు మంచి మనసున్న మీ అందరి ఆశీస్సులు కావాలి. వస్తామండి. అవును, ఇంత ఆలస్యమైంది ఏంటి బాబు? అంటే అది ఊళ్ళోకి శనిదేవుని లీలలు అని సినిమా వచ్చిందక్కయ్య గారు, నూనె షో చూసి వస్తున్నాం. భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా? మిమ్మల్ని భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా అని అడుగుతున్నాను. అవును. నా మాట చిట్టి కూడా ఇలాగే భక్తి సినిమాలు అంటే ప్రాణం బాబు. బాబు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరిని పడితే వాళ్ళని కవలించుకుంటుందని మా ఆవిడ అపార్థం చేసుకోకండి బాబు. నిజంగా దాని మనసులో ఎదుర్బుద్ధి లేదు మీకు తెలుసుగా. మా ఒక్కగారు ఒక సంతానం, చిట్టికి 20 ఏళ్ళు దాటకుండా నేను 100 ఏళ్ళు నిండిపోయాను. అందుకే మా చిట్టిని గుర్తు చేసిన వాళ్ళందరినీ కవలించుకుని బావురు అంటుంది మా కాంతం. బాబు నువ్వు కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకోక నాయనా. పాపం మీరేం చేస్తారులేండి ఆవిడ చూ. వద్దులేండి, ఆపేమేం బాబు. ఏ మాట మాట్లాడితే ఆవిడికి మళ్ళీ మీ చిట్టి గుర్తుకొచ్చి ఎగిరి నా మీదకు దూకుతారేమో అని భయం వేసి. ఏమిటో, మా జీవితంలో కళ్యాణి రాగలేవు అన్ని శివరంజల్లే. నమస్కారం ఎస్టీఆర్ గారు. నమస్కారం. ఎవరమ్మా? ఈ వారం మన ఆంధ్రవీణ ముఖ చిత్రం అద్భుతం, కొత్త సీరియల్ చట్టబతుకులు నా హృదయాన్ని ఆకట్టుకుంది. ఆంధ్రవీణ మా ఇంటికి రాగానే నే ముందు చదవాలంటే నే ముందు చదవాలంటూ మా వారు నేను పోట్లాడుకుంటాం. డయానారా టీవీ ప్రకటన మీ పత్రికే హైలైట్. నీ పేరేమిటమ్మా? వాగ్దేవండి. 2 ఏళ్ల క్రితం నావి 2 ఉత్తరాలు మీ పత్రికలో పడ్డాయి, గుర్తులేదు? గుర్తుంది లేకే, కేవలం ఆ ఉత్తరాల వల్లే మా పత్రిక సర్క్యులేషన్ 10,000 పడిపోయింది. నువ్వేనా తల్లి?
ఏం కావాలి? ఇదిగోండి. ఏమిటది? నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను, మచ్చుక్క ఒకటి వినిపిస్తాను, వినండి. ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది? ఎర్రగా ఉంటే బాగుండదు గనక. రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది? నీలంగా ఉంటే బాగుండదు గనక. మల్లె తెల్లగానే ఎందుకుంటుంది? నల్లగా ఉంటే బాగుండదు గనక. ఈ విన్నా కూడా నేను ఎందుకు బతికే ఉన్నాను? నాకు చావు రాలేదు గనక. చాలా బాగుందండి, ఈ వాక్యాన్ని కూడా కలుపుతాను. వీటిని మీ పత్రికలు వేయించండి. వీటిని ఇక్కడే ఉంచుతాను. మేము ఇంకా పత్రిక నడపలేం అని గట్టిగా నిర్ణయించుకున్నాక మీ కవితలు చివరి సంచికలో వేస్తాం. అవి రిలీజ్ అయ్యేసరికి మేము ఏ ఆఫ్రికాను అండమాన్సో పారిపోతాం. ఇవి ఇక్కడే ఉంచుతానమ్మా. థ్యాంక్స్ అండి. పోతే? ఎవరు పోతేనమ్మా? నేనా? ఇది కాస్తేనండి. పోవడానికేనమ్మా? నేనే స్వయంగా తయారు చేసిన స్వీట్ అండి. వంట వార్పు శీర్షికలో మీరు ప్రచురించాలి. అరటిపండు లంబాలంబాని దీని పేరు పెట్టాను. అరటిపండు లంబాలంబానా? లీటర్ బొందా బొందా అనకపోయావు. అలాగే ప్రచురిస్తానమ్మా. మళ్ళీ తినడం ఎందుకు రిస్కు? జీవితం మీద ఆశ ఉన్నవాడిని. ఇది ఇక్కడే ఉంచమ్మా. వస్తానండి. వచ్చేసరి ఇంకొన్ని కవితలను సీటు తెస్తాను. మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో ముందుగా చెప్తే ఆ రోజున సెలవు పెట్టుకుంటాను. అబ్బే, సెలవు పెట్టి మరీ వినాల్సిన అవసరం లేదండి. ఆఫీసులోనే విందురు గాని. వస్తానండి. చూడండి జ్వాల గారు, నేను మిమ్మల్ని ఇంట్రాగేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు నాకు కొంచెం జస్ట్ కోఆపరేట్ చేయాలి. ఓకే, వెల్కమ్ మిస్ జ్వాల. ఐ వాంట్ ఇంట్రాగేట్ యూ. యూ జస్ట్ కోఆపరేట్ విత్ us. ఓకే, దిస్ ఇస్ ఫ్యాంటాస్టిక్. కూర్చోండి. వెల్కమ్ మిస్ జ్వాల. ఐ వాంట్ ఇంట్రాగేట్ యూ. యూ జస్ట్ cooperate with us. This is lovely, fantastic. Yes, take your seat. Well, ante ippudu yes, nenu mimmalni konni prashnalu adugutanu. వాటికి మీరు సమాధానం చెప్పాలి. జస్ట్ మూమెంట్, నేను స్మోక్ చేయందే నా బ్రెయిన్ పనిచేయదు. ఎస్ గురుజీ. సి మిస్టర్ గణపతి, నువ్వు కిందకి వెళ్ళి ఓ 555 సిగరెట్ ప్యాకెట్ అండ్ 2 కాఫీ పట్టురా. నువ్వు వెళ్ళి పట్టుకురా. కింద హోటల్ వాడికి, కిల్లి కొట్టు వాడికి ఇప్పటికే బోల్డ్ అంత బాకి పడిపోయాం. ఇప్పుడు మనం కింద కనబడితే కొడతారు. ఓకే, అసలు అసలు ఎవరమ్మారు ఇక్కడికి? మేము చాలా సీరియస్ గా మాట్లాడుకున్నాం. యు ప్లీజ్ గెట్ అవుట్. ఎస్ గురుజీ. మరి కాఫీ? వద్దు 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 వద్దు. జ్వాల గారు, అసలు కాఫీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు, అలాగే సిగరెట్ స్మోకింగ్ కూడాను. అందుకే మా వెల్ మిస్ జ్వాల, ఈ కేసుకు సంబంధించిన ఫైల్ నేను తయారు చేసి బీరువాలో దాచాను. అసలు ఎలాంటి సమస్యలు ఉన్న ఫైల్ అయినా సరే నేను బీరువాలో దాస్తుంటాను. దానికి సంబంధించిన కీ ఇదిగో నా దగ్గర ఎప్పుడు భద్రంగా ఉంటుంది. ఐ గాట్ ఇట్. దిస్ ఇస్ యువర్ ఫైల్. వెల్ మిస్ జ్వాల, మీరు మామూలుగా ఫోన్ చూడడానికి ఆ బంగాల్లోకి వెళ్ళారు. వెళ్ళగానే లోపలంతా చీకటిగా ఉంది. మీరు అలవాటు ప్రకారం ఫోన్ దగ్గరికి వెళ్ళారు, రిసీవర్ చేతిలోకి తీసుకున్నారు. ఆ తర్వాత పని మనిషి వచ్చి లైట్ వేసింది. అప్పుడు మీ చేతిలో ఉన్నది రిసీవర్ కాదు, రివాల్వర్. యామ్ ఐ కరెక్ట్? ఏమిటనండి, నాకు చిన్నప్పటి నుంచి చిటికి వేయటం రావట్లేదు.
రివాల్వర్ చూసి కంగారు పడ్డాను. ఎదురుగా శవం ఉంది. ఈలోపు పని మనిషి పెద్దగా అరిచింది. నేను మరింత కంగారు పడ్డాను. ఇంతలో పక్కింటి వాళ్ళు వచ్చారు. కాసేపాకి పోలీసులు వచ్చారు. ఏమైనా మీ విషయంలో నేను చాలా చాలా బాధపడుతున్నాను జ్వాల గారు. ఐ పిటీ యు. నో నో నో, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నో నో, యు షుడ్ క్రై. నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాను. సో వాట్, ఎలాగైనా నన్ను కేసు నుంచి బయటపడేయండి ప్లీజ్. ఐ యామ్ సారీ అండి. నో నో నో, ఇట్స్ ఆల్ రైట్. ఐ యామ్ సారీ. మా టైలర్ మరి బాగా కుట్టాలని గట్టిదారంతో కుట్టాడు. అదే, ఇట్స్ ఆల్ రైట్. ఏమైనా జ్వాల గారు, ఈ కేసులో నేను చాలా బలంగా చేతులు పెట్టాలని. సిడాన్, కూర్చోండి. చూడండి, మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ముందు గాని ఆ ఇంటి దగ్గరలో గాని మీ దృష్టిలో పడ్డవి ఏమైనా మీకు గుర్తున్నాయా? ఏమీ లేవండి. అంటే ఇది పెద్ద విషయం ఏమి కాదేమో. ఆ ఇంటి కాస్త దూరంలో ఓ చాక్లెట్ కలర్ మారుతి కారు ఆగి ఉందండి. దాని మీద ఎక్కి పిల్లలు ఆడుకుంటున్నారు. నేను కారు పాడవుతుందని వాళ్ళని కోపడి పంపేశాను. చాక్లెట్ కలర్ మారుతి కారు. నీకేదో టెలిగ్రామ్ వచ్చిందా? నాకు టెలిగ్రామా? ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. ఇదేని సీరియస్ మ్యాటరా? మా నాన్నగారికి ఒంట్లో బాగలేదట. లేలే, ఉత్తినే మా పోరగాన్ని ఇరికి పిలిపించేందుకు నెపంగా ఈ దొంగ టెలిగ్రామ్ ఇచ్చిన. గంతేగాని నా వంటికి ఏమైందివా? ఇది శంకరాభరణం, 100 సంవత్సరాల బొమ్మబాయి. చూడుండ్రి, కొందరికి పోస్టర్ అందంగా ఉంటది, పిక్చర్ ఆరోగ్యంగా ఉంటది. గానికి పటేల్ గట్ల కాదు. పోస్టర్ అందంగా ఉంటది, పిక్చర్ బి ఆరోగ్యంగా ఉంటది. గసలిది వరంగల్ జిల్లాల పొద్దుగాల పొద్దుమికి జొన్నాలు తిని పెరిగిన శరీరం బాయి. ఏదో మా అత్తగారికి భూములున్న హెల్పింగ్ ఉంటదని ఇల్లరికం మీద ఈడకొచ్చిరా. గాముచ్చడకేం గాని రేత్రి సైన్మాకు పోయిన బిడ్డ. ఏ సినిమా పటేల్ గారు? సంపూర్ణ రామాయణం. అందులో రాముని వేషం శోభన్ బాబు కట్టింది, సీత వేషం చంద్రకళ కట్టింది. హిస్టరీ నడిమ గిట్ల గొప్ప తరం తిరిగిందనుకు రాదు. గీంద తెలుసా? అది మన కైకేయిలే. గది మందర మాటింది బయ్. గంతే దిల్ జలాయించిందనుకో, ఉర్తా పోయింది. ఎవ్వరితానికి? మన గుమ్మరితానికి పోయింది. పోయి పెన్మిటి పెన్మిటి అన్నది. ఏమైంది నీకు? నీకు యాదుందా? గప్పుడెప్పుడు నాకు 2 వరాలు ఇస్తానంటివి? అవి ఇస్తానన్నా. గిప్పుడు కావాలి, గిప్పుడే కావాలి, ఆ గిప్పుడే కావాలి అన్నది. గైత తీసుకపో అన్నాడు. పైలి వరం ఏందో తెలుసా? మన రామస్వామి చూపవాలి. దూసరి వరం ఏంది? నా కొడుకు భరతుడు గద్దె మీద కూకోవాలి. గంతే పోయి గదిని ఉమ్మర వెరిగిన దశరథ మహారాజు కమరిని మరింది అనుకో. మీ రాగండి. ఎందుకు లేవడో నేను చూస్తా కదా. ఎందుకు లేవడో? ఎవరు? నేను చక్కటి కవిత్వం వింటుంటే మధ్యలో బండ బూతులు మాట్లాడింది ఎవరు? రావుడు, బూతులు కాదురా, గోపాల్ గారు ఫిడేని వాయిస్తున్నారు. అది నీకు బూతులా వినిపించినట్టుంది. ఓహో, ఏమైంది బాబు? అలా కళ్ళు మూసుకుని ఉండిపోయావేమిటి? అదండి, నేను ఓ అందమైన కలగన్నాను. కలగన్నావా? పగటి పూట కలగన్నావా? కళ అంటే అది కళ కాదు అక్కయ్య గారు, మరే కళ అంటే బాబు చిట్టి. మీరు హనుమంతరావు గారని ప్రెస్ ఓనర్, నాకు బాగా తెలుసు. ఆయన మీ తమ్ముడికి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నేను చెప్తే మీ నెంబర్ అన్న ఆయన వెంట పెట్టుకొచ్చాను. రేపటి నుంచి మీరు తమ్ముడు మీ పనులకు వస్తానండి. ఇక మీరు బయలుదేరండి. నేను వస్తానండి. చూడు, ఈ విషయం మీ అమ్మగారితో నేను అది చెప్పలేను కానీ నువ్వే వెళ్ళి చెప్పు. అక్కర్లేదు నాయన, నేను అంతా విన్నాను. వినపడిందా అమ్మయ్యా? నీ దయ వల్ల మా రంగిగాడు ఓ ఉద్యోగస్తుడైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటాడు. అవును, జీతం ఎంత ఇస్తారట? 600. అలా నీళ్ళను గొనుక్కోకు నాయన, కాస్త వినబడేలా మాట్లాడు. 600? 600?
ఆ మాత్రం దానికే 6,000 అంత అరుపెందుకయ్యా? అంత గట్టిగా అరవుకు. నలుగురు వింటే నాకు చూడనుకుంటారు. అత్తయ్య గారు, ఈ లెవెల్ చాలా మీకు. ఎలాగో మీ అబ్బాయికి ఉద్యోగం దొరికింది కాబట్టి నేను మీ అమ్మాయి పెళ్లి. ఏమ్మా? అవునమ్మా. మీ అక్కతో పాటు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మీ చెల్లెలకు పెళ్ళెవరు చేస్తారమ్మా? నేనా జబ్బుదాన్ని, ఇహను ఇప్పుడో గుటుక్కుమనేదాన్ని. నేను కాస్త అటో ఇటో అయితే దీని పెళ్లి మాట ఏమిటమ్మా? అమ్మా వద్దమ్మా, నువ్వేం పట్టించుకోవద్దు. నీ పెళ్లి నీ సుఖం నువ్వు చూసుకోమ్మా. నీ తోడబుట్టింది ఏ గాలిగిపోతే నీకే. పెళ్లి పెటాకులు లేకుండా ఎందరు బ్రహ్మజోడు మొక్కల్లా ఎదిగిపోవడం లేదు. అమ్మా వద్దు సీత, ఇదే చెప్తున్నాను. వద్దు, నువ్వేం చెప్పద్దు, ఊరికే అంటున్నావు అంతే అంతే. 6, 100 సరే. అవ్వదు, తస్తే అవ్వదు, లెక్కలెప్పుడు తప్పు. 6, 6, 100, 100 ఊరికే నువ్వు ఆవేశ పడిపోకు. చెల్లెలి పెళ్లి చేసేదాకా నేను పెళ్లి చేసుకోనగాక చేసుకోమ్మా. చెప్పదని చేసి మరీ చెప్తున్నా. నా తల్లి, నా బంగారు కొండే, చెల్లెలంటే ఎంత ప్రేమమ్మా నీకు. రామ్మా. ఏమండి ప్లీజ్? వద్దు, నువ్వేం చెప్పద్దు. నా డ్యూటీ ఏమిటో నాకు అర్థమైపోయింది. అర్జెంట్ గా నీ చెల్లెలు కూడా మంచి సంబంధం చూసేయాలి అంతే కదా. నాకు సందేహం సీత. ఏమిటండి? అసలు జన్మలో మన పెళ్లి అవుతుందా అని. అదేం మాట అండి, చెల్లికి మంచి సంబంధం చూడండి, దాంతో అమ్మ బాధ్యత తీరిపోతుంది. చెల్లి పెళ్లి ముహూర్తానికే మన పెళ్లి అయిపోతుంది. అసలు మనం మొదటిసారిగా కలుసుకున్న రోజు నీకు గుర్తుందా సీత? అలా ఆడుతూ పాడుతూ దగ్గరైన మనం అతి తేలిగ్గా ఒకటవుతామని ఆశపడ్డాను సీత. మన మూడు ముళ్ళ బంధానికి ఇన్ని ముళ్ళు అడ్డుంటాయి అనుకోలేదు. మీరిల్లు మారాలంటే అతి తక్కువ అద్దెలో ఇల్లు చూసి పెట్టాను. మీ అమ్మగారు రక్తాన్ని పిలిచేయకుండా చిల్లర మాత్రమే పిలిచి అతి సామాన్యమైన డాక్టర్ని కుదిర్చి పెట్టాను. మీ అక్కకి సంబంధం చూశాను, మీ తమ్ముడిని ఉద్యోగస్తుని చేశాను. ఇప్పుడు మీ చెల్లికి సంబంధం చూడాలి. అది బజార్ వెళ్ళి బఠానీలు కొనుక్కొచ్చే అంత తేలికైన విషయమా? నెత్తి మీద ఆలోచించడానికి మెదడున్నా లేకపోయినా ముక్కు కింద మీసం మంచి మూతుంటే చాలు. 1,00,000, 2,00,000 కట్నాలు అడిగే పెళ్లి కొడుకులు ఉన్న ఈ రోజుల్లో కానీ కట్టవరగని వరుణ్ణి ఎక్కడి నుంచి ఇచ్చాను? ప్లీజ్ అండి. అలాగే అలాగే సీత, నీకోసం నీకోసం సంబంధం చూస్తా. మీరు సంబంధం చూడాల్సింది నా కోసం కాదండి, మా చెల్లెలి కోసం. మతి చెలించి గాలి ఆవహించి పిశాచాలు ఆవరించి పిచ్చి పిచ్చి మాటలు వస్తున్నాయి, నన్ను క్షమించు. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎవరు అక్కడక్కడ? నమస్కారం అండి, మేము వైజాగ్ నుంచి వస్తున్నామండి. గంగాధరం గారు వాళ్ళ అమ్మాయి నిశ్రాలను పంపించారు. మీ అడ్రస్ వెతికి పట్టినసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. గంగాధరం గారు నాకు అన్ని విషయాలు వివరంగా చెప్పారు. రామ్కోటి గారు అంటే మీరే కదండి? వినిపించలేదా? నా తండ్రి, ఆ మాట ముందే చెప్పదుగా. నేను వైజాగ్ విశాఖపట్నం నుంచి వస్తున్నాను. గంగాధరం గారు నన్ను పంపించారు. రామ్ కోటి గారంటే మీరే కదా? అంత గట్టిగా అరుస్తారు ఎందుకు? నాకేం చెవుడనే? రాముని వారి గుడే కదా మీకు కావాల్సింది, తిన్నగా అడగరాదు. సీతా స్వయంవరం నుంచి శ్రీరామ పట్టాభిషేకం దాకా కథ మొత్తం చెప్పి మరీ గుడి గురించి అడగాల. ఆ పక్కనే ఉంది, వెళ్ళిదండి. ఆ పేపర్ ఇలా ఇవ్వండి. చూడు నాయన, ఇలాంటి బట్టలు వేసుకుని ఎప్పుడు గుడికి వెళ్ళకు, కాస్త మంచి బట్టలు వేసుకు వెళ్ళు. చూడండి, మేము అడిగేది రాములు వారి గుడి గురించి కాదండి బాబు, రామ్ కోటి గారి గురించి. అమ్మో, మీలో మీరు గొడుక్కుంటారెందుకు? కాస్త వినపడేటట్టు చెప్పొచ్చు కదా. ఇలా చావగొడుతున్నారేంటండి బాబు? కాసేపు గట్టిగా మాట్లాడేమంటారా, కాసేపు మెల్లగా గొడుగుతున్నాం అంటారా, ఇంకెలా మాట్లాడమండి? మాకు వచ్చేది ఒకటైపోతావా? ఎవరినైనా ఆయనకేం వినిపించదు, ఎందుకలా అరుస్తారు కంఠశోష? సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడావు తల్లి, చాలా థ్యాంక్స్. రాంకోటి గారు అంటే వీరే కదండి? కాదు బాబు. మరి వీరి పేరేమిటి? వారి పేరు నేనేలా చెప్పను బాబు. ఈ వయసులో మీకు సిగ్గే ఉంటమ్మా, ఏమిటో ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక టైప్ లో బాధ పెడుతున్నారు. చూడమ్మా, మాకు చాలా అత్యవసరం. రాంకోటి గారు పోనీ పోనీ ఈయన పేరు ఏమిటో చెప్తారా? వారి పేరు కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి? చూడమ్మా, 25 క్రితం రాంకోటి గారిని ఇంట్లో అద్దుకుండేవారు, ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో చెప్తారా? తెలీదు బాబు. మీరు ఈ ఇంట్లోకి కొత్తగా అద్దుకొచ్చారా? మా కొంపలో మరేనే జ్వరాలు ఎవరికి లేవు.
మీరేం సూది మంది వక్కర్లేదు, వెళ్ళండి. మీరు ఊరుకోండి. ఇది మా సొంత ఇల్లు నాయనా, 10 ఏళ్ల క్రితం కొన్నాం. అంతకుముందు ఇంట్లో ఎవరుండేవారో మాకు తెలియదు. పోనీ మీరు ఎవరి దగ్గర కొన్నారో అదేనా చెప్పగలరా? మా ఇంట్లో అద్దెకిచ్చే వాటాలేం లేవు, వెళ్ళండి. అవండి, అబ్బాబ్బా మీరు ఊరుకోండి. పేరేశం గారని ఆయన దగ్గర కొన్నావు నాయన. ఈ ఇల్లు మాకు అమ్మేసి ఆయన విశాఖపట్నం వెళ్ళిపోయారు. చంపేశారండి బాబు, ఇప్పుడు విశాఖపట్నం నుంచి వస్తున్నామండి. ఆ ఊళ్ళో ఆయన ఎక్కడ ఉంటారో చెప్పగలరా? ఇన్సూరెన్స్ వాళ్ళ వీళ్ళు. నే కట్టలు. అయ్యా అయ్యా అయ్యా, అదేంటైనా కాలమే. మీరు ఊరుకోండి, ఏదో పసివాడు ఆశీస్ అందుకుంటాడు. మీరు అడ్రస్ చెప్పండి. పిల్ల మాకు నచ్చింది అక్కయ్య గారు. మంచిది బాబు, తమరు కట్న కానుకలేవి ఆశించని మనుషులని సూరిబాబు ముందే చెప్పాడు. అయితే త్వరలో ముహూర్తం పెట్టించేద్దాం, ఆలస్యం దానికి. మా సిద్ధాంత్ గారితో మాట్లాడి తర్వాత తెలియజేస్తామండి. మంచిదండి, వెళ్ళేస్తామండి. సూరిబాబు, మీ రుణం తీర్చుకోలేను బాబు. మీ దయవల్ల మా చిత్తి ఓ ఇంటిది అయితే మీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది. వద్దులేండి, ఇప్పటికే దీపాలు ఎక్కువైపోయి నా బుర్రంతా నూనె కప్పుకొడుతుంది. అత్తయ్య గారు, ఇప్పుడు మీ చిన్నమ్మాయి కూడా సంబంధం కుదిరిపోయింది కాబట్టి నేను సీత పెళ్లి చేసేసుకుందామని. ఏమ్మా, ఆయన చెప్పింది సబబుగానే అనిపిస్తోంది. అలాగే నీ మానాన్ని నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళమ్మా, నేను కాదన్ను. నీ చిన్న తమ్ముడు గోపి విషయం నువ్వేం పట్టించుకోవద్దమ్మా. వాడికి చదువు సరిగ్గా అంటడం లేదు. రేపో మాపో నేను గుట్టుకుమన్నాక వాడికి నడివేతులు అడుగు తినే పరిస్థితి ఏర్పడుతుంది. అమ్మా పర్లేదమ్మా, ఎందరో అనాథ బిడ్డలు గాలికి పుట్టి ధూళికి పెరగడం లేదు. నువ్వు పెళ్లి చేసుకుని సుఖపడమ్మా. నీ తమ్ముడి భారాన్ని ఈ జబ్బు తల్లి మీద మోపి నువ్వు హాయిగా పెళ్లి చేసుకోమ్మా. అమ్మా, ఆవిడ లేరు, చిన్నకి వెళ్ళిపోయారు. తాసపోయింది, ఇదే చెప్తున్నాను. వద్దు, నువ్వేం చెప్పద్దు, మనం పెళ్లి చేసేసుకుంటున్నావు అంతే. ఆరు నూరైనా సరే. వద్దు సీత, ఆవేశం వరకు మనం పెళ్లి చేసుకుంటున్నావు అంతే. గోపిగాడి డిగ్రీ పూర్తి అయ్యేదాకా నేను పెళ్లి చేసుకోనదాకా చేసుకోనమ్మా. చెప్పదయచేసి మరీ చెప్తున్నాను. నా తల్లి, నా బంగారి, తమ్ముడంటే నీకెంత ప్రేమమ్మా. మా తమ్ముడికి అర్థమైపోయింది సీత, నా డ్యూటీ ఏమిటో నాకు అర్థమైపోయింది. మీ తమ్ముడికి గట్టి ట్యూషన్ పెట్టించి మీరైతే మార్కులు వేయించి వాళ్ళ డిగ్రీ పాస్ అయ్యేలా చూడాలి. దానికి ఎలాగో 4 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల మీ పెద్దకు పెళ్ళై దానికో కూతురు పుడితే దాని పెళ్లి కూడా మనమే చేయాలి. ఈ లోపల మీ చెల్లెలకి పెళ్ళై దానికో కూతురు పుడితే దానికో మంచి సంబంధం మనమే చూడాలి. ఇలా అన్ని సంబంధాలు చేసి 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 మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటావో తెలుసా? మా తమ్ముడు ట్యూషన్ విషయం ఏమిటి? ఏమిటో ఈ ట్యూషన్లు ఏమిటో ఈ గోళ ఏమిటో? అసలు మనిషి ఎందుకు పుడతాడో? దేవుడు ఉన్నాడా? ఈసారి కపిల్ దేవుని అడగాలి. అసలు పరీక్షలు కనిపెట్టినవాడు ఎవడు? ట్యూషన్లు ఎందుకు మనిషికి? ఏం అర్థం కావట్లేదే. ఫుట్బాల్ ఎందుకు ఆడతారు? ఈసారి కనపడితే ఏమ జాగ్రత్త. అవన్నీ అక్కడ పేర్చి పెట్టండి, నేను వచ్చి లెక్క చూస్తాను. నేనే మాట్లాడుతున్నాను. ఇవాళ నేను ఉద్యోగానికి రాజీనామా చేసేస్తున్నానమ్మా. ఏం చేయమంటారమ్మా? మీ వదిన గారి పేరు పడలేకుండా ఉన్నానమ్మా. ఆవిడ మా వదిన కాదు, ఆవిడ భర్త చంటబ్బాయి కాదని తెలిసింది. అలాగా అయితే చూసుకోండి, ఎలా రెచ్చిపోతాను. ఎడిటర్ జీ, నేను సన్మానం చేయించుకోవాలంటే ఏం చేయాలి? మిమ్మల్నే నేను సన్మానం చేయించుకోవాలంటే ఏం చేయాలి? రామకృష్ణ బీచ్ దగ్గరికి వెళ్ళి సముద్రంలో దూకాలి. ఎడిటర్ గారు, నోర్మోయ్, నెల రోజులుగా నా ప్రాణాలని పీచుమిటాయేలా తినేసావు కదా రాక్షసి. నీ పిచ్చి రాతలకు నా తలచెదిరిపోయి మా ఆవిడ్ని శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్సు అని మా 6 ఏళ్ల అమ్మాయిని దీర్ఘ సుమంగళి భవాన్ని ఆశీర్వదించడం మొదలెట్టాను నేను. ఏంటి అలా మాట్లాడుతున్నావు? నోరెట్టామంటే నీ నోట్లో తవికెలు కుక్కేస్తాను. ఇవి తవికెల పిడకలి, పిడకలు నీ పాడి మీద పెట్టే పిడకలు. ఇవేమిటి ఏమిటి ఇవి? కదరా కదరా అంట. ఆకుపచ్చ కన్నీరు, మెత్తని గుండ్రాయి, ఇనప గుగ్గిళ్ళు, బొప్పాసికాయి, ఇవి కదరా నీ బొంద, నీ బొందని. ఎడిటర్ గారు, మీరు తిడుతున్నారని మా మామగారికి ఫోన్ చేసి చెప్తా, జాగ్రత్త. ఫోన్ చేస్తావా? వైబో ఫోను చేసుకోవే. ఈ మామగారి కాదు, నీ బాబు గారికి చేసుకో. ఇదేమిటి? ఇది నవల. దీని పేరేమిటి? కర్వేప దయము. ఇమ్మను చెప్పకండి. ఇదేమిటి? ఏమిటిది? ఇది మినీ కదా. చారు ఎలా కాతారో ఓ పాత్ర చెప్పించి దీన్ని మినీ కథ అంటావా? ఇసిరా అర్థం కదా. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి, నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరకెళ్ళని చూస్తే చుట్టాలు చూడటానికి కూడా స్కెలిటన్ మిగలదు.